బాగానే ఉందమ్మా. ఎందుకంటే ఇంకా మనకు మంచి కావాల్సిందే ఉంది. చాలా బాగుంది, ప్రస్తుతానికి అయితే చాలా బాగుందమ్మా. ఈ కరోనా పరిస్థితుల్లో కూడా ఆయన చెప్పినట్టుగా నవరత్నాలను పంచడం, పంపిణీ చేయడం, పథకాలు కానీ ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా జరిగింది రాష్ట్రంలో. పరిపాలన అనేది ప్రస్తుతం బాగానే ఉంది. కానీ అంటే ఇప్పుడు ఓన్లీ తెల కార్డు ఉన్న వాళ్ళకి, వాళ్ళ వరకు మాత్రమే ఈ పథకాలన్నీ వస్తున్నాయి. మరి తెల కార్డు లేకుండా మిడిల్ క్లాస్ పీపుల్ చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ ఎటువంటి పథకాలనేవి లేవు. అట్లాగే ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఏంటంటే కారు ఉంటే ఒక కారు ఉంటే లేదని. ఇప్పుడు మేము నలుగురు పిల్లలు, ఇద్దరు పిల్లలు ఉండి పెద్ద ఫ్యామిలీ ఉండే వాళ్ళకి కారు అనేది కామన్ అయిపోయింది. మరి ఆ కారు ఉన్న వాళ్ళకి తీసేస్తున్నారు. అలాంటి ఫీజు రీయింబర్స్మెంట్లు కానివ్వండి, ఇవన్నీ ఉండాలి. అట్లాగే మా రిక్వెస్ట్ ఏంటంటే ఫీజు రీయింబర్స్మెంట్ మాత్రం అందరికి ఉండాలి, కానీ చదివే విద్యార్థులకే ఇవ్వాలి. అంటే సబ్జెక్టులు తప్పి ఆరు సబ్జెక్టులు, పది సబ్జెక్టులు తప్పిన వాడికి తీసేసి ఒరిజినల్గా ఎవడైతే అన్ని సబ్జెక్టులు పాస్ అవుతాడో వాడికి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తేనే న్యాయం జరుగుతుంది అనేది నా అభిప్రాయం. అది తర్వాత ఏంటంటే పథకాలన్నీ బాగానే, కానీ మిడిల్ క్లాస్ పీపుల్కి అంత డైరెక్ట్గా రీచ్ అవ్వట్లేదు. ప్రస్తుతానికైతే పర్వాలేదు, బాగుంది. జగన్ గారి పరిపాలన అయితే బాగానే ఉంది, కాకపోతే చేసేవాళ్ళకి లేదు. మామూలుగా ఫ్రీ అని అనేస్తున్నారు, వర్క్ లేదు, వర్క్ ఆగిపోయింది. ఇప్పుడు 500 సంపాదించుకునే వాళ్ళం, 500 ఇస్తే ఆయన ఎప్పుడో ఒక 10,000 ఇస్తాడు, అది ఎప్పుడు ఉండదు కదా, మామూలు అప్పుడే కదా ఉండేది. మామూలుగా వర్క్ అనేది బాగా ఇది ఉండి జరుగుతూ ఉంటే బాగానే ఉంటుంది. పరిపాలన బాగుంది. ఏ ప్రతిపక్ష నాయకులు ఏదో రకంగా మాట్లాడతారు, అవన్నీ అనవసర మాటలు. ఈ పరిపాలన బాగుంది, బాగాలేదనే చెప్పాలి. అన్నీ ఫ్రీగా ఎత్తండి, ఎవరా ఇంకా ఎందుకు పని చేయడం, ఎందుకు మనుషులు దానికి తిని పడుకోవచ్చు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.